Morning, students. Today I am going to explain about alphanumeric displays in microprocessors and microcontrollers. And we are going to interface this alphanumeric displays with 8085 chips by using 8255. So, coming with the alphanumeric displays, మనకి ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్ అనేవి 8086 తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8255 తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి. 8255 ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామబుల్ పే ఫైల్ ఇంటర్ఫేస్. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఫర్ ద 8086. సో ఫస్ట్ ఏవైతే ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్ ఉన్నాయో ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్ అనేవి 8255 లో ఉన్న పోర్ట్ ఏ కానీ పోర్ట్ బి తోటి కానీ ఇంటర్ఫేస్ అయ్యాక ఆ 8255 అనేది మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్. సో దిస్ ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఎల్ఈడి అండ్ ఎల్సిడి, లైట్ ఎమిటింగ్ డయోడ్ అండ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు సీ విత్ ఎల్ఈడి డిస్ప్లేస్ ఇన్ ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్. ఎల్ఈడి డిస్ప్లేస్ అనేవి మళ్ళీ మనకి టూ టైప్స్ ఉన్నాయన్న. ఫస్ట్ వన్ 7 సెగ్మెంట్ డిస్ప్లే and second one 5x7 dot matrix display. ఈ 7 segment display గురించి మీ ఆల్రెడీ చూసారు. This is the block diagram for the 7 segment display. ఈ 7 segment display అనేది it is used to display the decimal values from 0 to 9. మనకి decimal values 0 నుంచి 9 దాకా ఏవైతే ఉన్నాయో ఆ 0 నుంచి 9 దాకా డెసిమల్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడం కోసం, డిస్ప్లే చేయడం కోసం ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేలో మనకి కామన్ యానోడ్ ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయొచ్చు లేదా కామన్ క్యాథోడ్ ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో దీంట్లో డెసిమల్ వాల్యూస్ అనేవి 0 నుంచి 9 దాకా రిప్రజెంట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఎలా తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ జియో డిస్ప్లే అవ్వాలి అంటే మనకి బిసి 1 అవ్వాలి లేదా ఎఫ్ఇ అనేవి 1 అవ్వాలి. అంటే ఏవైతే మనకి డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో అవి విసిసికి కనెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ అని చెప్పేసి అనుకున్నాం, కామన్ యానోడ్ లేదా కామన్ క్యాథోడ్. దిస్ ఇస్ ద కామన్ యానోడ్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద 7 సెగ్మెంట్ డిస్ప్లే. దీంట్లో క్యాథోడ్ యానోడ్ టూ టెర్మినల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద క్యాథోడ్ టెర్మినల్స్ అండ్ దిస్ ఇస్ ద యానోడ్ టెర్మినల్. యాజ్ ద నేమ్ ఇండికేట్స్ కామన్ యానోడ్, యానోడ్ అనేది ఏం చేస్తున్నాం మనం ఇక్కడ కామన్ చేస్తున్నాం. అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి అని చెప్పేసి ఏవైతే 7 సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ 7 సెగ్మెంట్స్ కి యానోడ్ అనేది మనం కామన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ యానోడ్ కి మనం ఇక్కడ +5 వోల్ట్స్ ఇస్తున్నాం లేదా లాజిక్ 1 అని ఇస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం ఏ బ్లింక్ అవ్వాలి అనుకుంటున్నామో అది లాజిక్ 1 అవ్వాలి, అప్పుడు మాత్రమే అది 1 అయితే బ్లింక్ అవుతుంది లేదా విసిసికి కనెక్ట్ చేయాలి దాన్ని, అప్పుడు ఆటోమేటిక్ గా పవర్ సప్లై ఇచ్చి అది ఆన్ అవుతుంది. సో దిస్ ఇస్ అ కామన్ యానోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే. దీంట్లో మనకి ఎల్ఈడి 7 ఉన్నాయమ్మా, ఏ బి సి డి ఈ ఎఫ్ జి 7 ఎల్ఈడిస్ ఉన్నాయి. విసిసి ఒకటి ఉంది, యానోడ్ అనేది కామన్ గా ఇస్తున్నాము. క్యాథోడ్ అనేది ఏంటి అంటే ఇక్కడ గ్రౌండ్ అవుతుంది లేదా లాజిక్ 0 అని చెప్పేసి అంటాం. క్యాథోడ్ అనేది లాజిక్ 0 ఆర్ ఇట్ ఈస్ గ్రౌండెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది బ్లింక్ అవ్వాలి అంటే ఏ అనేది ఇక్కడ లాజిక్ 1 అవుతుంది, ఇక్కడ గ్రౌండ్ అవుతుంది. ఏ అనేది ఇక్కడ ఏ అనేది గ్రౌండ్ అవుతుంది. సో దిస్ ఇస్ కామన్ యానోడ్ కాన్ఫిగరేషన్. అంటే ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ ఎప్పుడైతే మనకి కామన్ యానోడ్ ని యూజ్ చేస్తున్నా, కామన్ క్యాథోడ్ ని యూజ్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లింక్ అవ్వాలంటే అది 1 అవ్వాలి, లాజిక్ 1 అవ్వాలి, లేదా యానోడ్ కి మనం +5 వోల్ట్స్ ఇస్తున్నాం కాబట్టి పవర్ సప్లై అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఇస్ ద కామన్ క్యాథోడ్. కామన్ క్యాథోడ్ లో మనం ఏం చేస్తున్నాం, ఇందాక కామన్ యానోడ్ లో యానోడ్ ని కామన్ చేసాం, ఇప్పుడు క్యాథోడ్ ని కామన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఆ క్యాథోడ్ కి పవర్ సప్లై అనేది ఇస్తున్నాము అండ్ ఆ క్యాథోడ్ లో వచ్చేసరికి పవర్ సప్లై ఇచ్చిన దాన్ని మనం లాజిక్ 1 లా ట్రీట్ చేసుకుంటున్నాము. లాజిక్ 1 లాగా
ట్వీక్ చేసుకుంటున్నాము. సో యానోడ్ అనేది ఏమవుతుంది అప్పుడు, యానోడ్ ఈస్ గోయింగ్ టు బి గ్రౌండెడ్ అంటే ఏదైతే ఏబిసిడి ఈఎఫ్జి అని చెప్పేసి యానోడ్ టెర్మినల్స్ ఉన్నాయో ఇక్కడ ఆ యానోడ్ అనేవి గ్రౌండ్ అయిపోతాయి లేదా లాజిక్ జీరో అయిపోతాయి. మనకి సెవెన్ ఎల్ఈడిస్ ఏమవుతాయి అంటే క్యాథోడ్ కి కామన్ గా కనెక్ట్ అయి ఉంటాయి. దీంట్లో సి డిస్ప్లే అవ్వాలన్నా ఈ డిస్ప్లే అవ్వాలన్నా కానీ వాటికి లాజిక్ వన్ అనేది వెళ్తుంది. సో ఆ టైంలో మనకి డిస్ప్లే అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ దట్ ఆర్ ఇన్ ద సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో ఏ బ్లింక్ అవ్వాలి అంటే దానికి లాజిక్ వన్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా, కామన్ యానోడ్ లో కానీ కామన్ క్యాథోడ్ లో కానీ ఏది తీసుకున్నా కానీ. సో ఫస్ట్ మనకి ఇక్కడ జీరో బ్లింక్ అవ్వాలి అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే దిస్ ఈస్ ద సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే. దిస్ ఈస్ ద సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ఏ బి సి డి ఈ ఎఫ్ అండ్ జి. ఇప్పుడు మనకి దీంట్లో జీరో బ్లింక్ అవ్వాలి అంటే ఎక్సెప్ట్ జి, మిగతావన్నీ ఆన్ అయిపోతే మనకి జియో అనేది బ్లింక్ అయిపోయినట్టు. సో అంటే ఏమవ్వాలి, మిగతావన్నీ వన్ అవ్వాలి. జి అనేది ఏమవ్వాలి, జియో అయిపోవాలి. అంటే జి అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది, మిగతా అన్నీ ఏమవుతాయి అంటే పవర్ సప్లైకి కనెక్ట్ అయి ఉంటాయి లేదా లాజిక్ వన్ తోటి ఈ మిగతావన్నీ ఆన్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ఈ జి అనేది గ్రౌండ్ అయిపోతుంది, జి అనేది గ్రౌండ్ అయిపోతుంది. సో మనకి ఇది జియో రిప్రజెంట్ చేసుకోవడానికి టూ రిప్రజెంట్ జియో ఇది. ఓకే నెక్స్ట్ టూ రిప్రజెంట్ వన్ రిప్రజెంట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో బి బ్లింక్ అవ్వచ్చు, సి బ్లింక్ అవ్వచ్చు లేదా ఎఫ్ బ్లింక్ అవ్వచ్చు, ఈ బ్లింక్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో కనుక ఏ ఎఫ్ జి ఉంది, దీంట్లో ఏంటి వన్ బ్లింక్ అవ్వాలంటే బిసి బ్లింక్ అవ్వచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమైపోతాయి మీకు ఏఎఫ్ ఈజి డి అనేవి గ్రౌండ్ అయిపోతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, వన్ అనేది బ్లింక్ అవుతుంది మనకి, ఈ రెండు లాజిక్ వన్ కి కనెక్ట్ అయిపోయి ఉంటాయి, వన్ అనేది బ్లింక్ అవుతుంది. సో దిస్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద వన్. అట్ ద సేమ్ టైం మనకి టూ రిప్రజెంట్ అవ్వాలి అంటే, టూ రిప్రజెంట్ అవ్వాలి అంటే మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాము ఇలాగా. సో అప్పుడు ఏం బ్లింక్ అవ్వాలి మనకి, ఏ బి జి ఈ డి అనేవి వన్ అయిపోవాలి. ఇవన్నీ వన్ అయిపోతే మనకి టూ అనేది బ్లింక్ అవుతుంది, టూ అనేది బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ టూ రిప్రజెంట్ త్రీ రిప్రజెంట్ చేసుకోవాలి అంటే అప్పుడు మనకి ఎలాగా. సో దిస్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ త్రీ అంటే ఎఫ్ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ సెగ్మెంట్ కానీ ఈ సెగ్మెంట్ కానీ ఇవి జియో అయిపోతాయి. ఎఫ్ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ జియో అయిపోయి మనకి ఇవి హై అవుతాయి, అప్పుడు మనకి ఇవి డిస్ప్లే అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా త్రీ అనేది రిప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్ అనేది రిప్రజెంట్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనేది వన్ అవ్వాలి, జి వన్ అవ్వాలి, సి వన్ అవ్వాలి, అప్పుడు మనకి ఏమవుతుంది టూ రిప్రజెంట్ ఫోర్ అంటే ఫోర్ రిప్రజెంట్ అవుతుంది మనకి, డెసిమల్ వాల్యూలో ఫోర్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఫైవ్ రిప్రజెంట్ అవ్వాలి అంటే మనకి ఏ వన్ అవ్వాలి, ఎఫ్ వన్ అవ్వాలి, జి వన్ అవ్వాలి, సి వన్ అవ్వాలి, డి వన్ అవ్వాలి, అంటే బి టెర్మినల్ అంటే బి సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ అనేవి జియోకి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సేమ్ నెక్స్ట్ సిక్స్ బ్లింక్ అవ్వాలి అంటే మనం ఎలా యూజ్ చేసుకుంటాం సిక్స్ ని, ఇలా యూజ్ చేసుకుంటాం సిక్స్ ని, అప్పుడు ఎక్సెప్ట్ బి, మిగతావన్నీ వన్ అయిపోతే బి అనేది గ్రౌండ్ అయిపోతుంది, నథింగ్ బట్ బి అనేది జీరో అయిపోతుంది, ఇవన్నీ కూడా వన్ అవుతాయి. వన్ అవ్వడం వల్ల ఏమవుతాయి మనకి, ఇవి బ్లింక్ అవుతాయి. వన్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా మనకి బ్లింక్ అవుతాయి. నెక్స్ట్ సెవెన్ బ్లింక్ అవ్వాలి అంటే, అంటే ఏబిసి అనేవి వన్ అవుతాయి, మిగతావన్నీ కూడా గ్రౌండ్ అయిపోతాయి. సెవెన్ బ్లింక్ అవ్వాలంటే ఏబిసి వన్ అవుతాయి, మిగతావన్నీ కూడా గ్రౌండ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎయిట్ బ్లింక్ అవ్వాలంటే అన్ని వన్ అవ్వాలి మనకి ఇక్కడ, ఎందుకు అంటే దిస్ ఈస్ ద ఎయిట్, ఈ ఎయిట్ బ్లింక్ అవ్వాలంటే మనకి అన్ని కూడా వన్ అయిపోతాయి.
అప్పుడు మాత్రమే మనకి 8 అనేది బ్లింక్ అవుతుంది, అంటే ఇవన్నీ కూడా 1 అవుతుంది. సో నేను ఇక్కడ జనరల్ గా వేస్తున్నాను, మీరు ఏం చేస్తారంటే 2 represent 0 2 represent 1 2 represent 2 అని చెప్పేసి ఏవేవైతే బ్లింక్ అవ్వాలో అవన్నీ వన్స్ చేసేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 బ్లింక్ అవ్వాలి అంటే 1 1 1 అప్ టు మనకి ఏవైతే 7 సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ 7 సెగ్మెంట్స్ 1 అయిపోతాయి, 2 represent 8 అని చెప్పేసి ఇలా రాయాలమ్మా మీరు. నెక్స్ట్ 1 represent అవ్వాలంటే బీసీ అనేది 1 అవుతాయి, అప్పుడు 0 11 మిగతావన్నీ 0s అవుతాయి. ఓకే, ఇలా నోట్ చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్ 9 బ్లింక్ అవ్వాలి అంటే ఏంటి అంటే మనం 9 ని ఇలా రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎక్సెప్ట్ ఈడీ తప్ప మిగతావన్నీ కూడా మనకి 1 అవ్వాలి. సో ఇలా ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేని బ్లింక్ చేసుకుంటాం. అయితే ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేలో టోటల్ గా మనకి ఈ 7 పిన్స్ తో పాటు ఇంకొక 2 పిన్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి కాన్ఫిగరేషన్, అంటే ఇదొక పిన్, ఇదొక పిన్, సి ఒక పిన్, జి ఒక పిన్ అండ్ డి ఒక పిన్. ఈ 7 పిన్స్ తో పాటుగా డిస్ప్లే పిన్ ఒకటి యాడ్ అవుతుంది, నెక్స్ట్ పవర్ సప్లై పిన్ ఒకటి యాడ్ అవుతుంది. అంటే ఈ పవర్ సప్లై అనేది దేనికి అంటే మనం 5 volts ఆఫ్ పవర్ సప్లై ని జనరేట్ చేయడం కోసం. ఆ 5 volts ఆఫ్ పవర్ సప్లై జనరేట్ అయినప్పుడు మాత్రమే మనకి లాజిక్ 1 అనేది కన్సిడర్ అవుతుంది. లాజిక్ 1 కన్సిడర్ అయిన తర్వాత మనకి ఏంటి అంటే ఏవైతే పర్టికులర్ నెంబర్స్ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా ఆ రిప్రజెంట్ అనేవి 1 అయిపోతుంది, సో డిస్ప్లే అవుతుంది మనకి. సో ఇదేంటి అంటే హెచ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు దీన్ని. ఇదేంటి అంటే నార్మల్ గా రిప్రజెంట్ చేయము, కాకపోతే ఏంటంటే ఒక పిన్ లైన్ గా యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద 7 సెగ్మెంట్ డిస్ప్లే. అలా అప్ టు మనం ఏంటి 0 నుంచి 9 దాకా రిప్రజెంట్ చేసుకోవచ్చు దీంట్లో. దీంట్లో ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెట్స్ అనేవి రిప్రజెంట్ చేసుకోము, ఓన్లీ డెసిమల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిమల్ వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేసుకోవడానికి ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి ఆల్ఫాబెట్స్ కూడా రిప్రజెంట్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం యూజ్ చేసేది వచ్చేసి 5x7 డాట్ మ్యాట్రిక్స్. 5x7 డాట్ మ్యాట్రిక్స్ లో ఏంటి అంటే మనకి టోటల్ గా 5 లైన్స్, 5 కాలమ్స్, 7 రోస్ అని చెప్పేసి ఉంటాయి. అప్పుడు టోటల్ గా 35 LED పిన్స్ ఉంటాయి దాంట్లో. ఆ 35 LED పిన్స్ లో మనం ఏ అని, బి అని, సి అని, డి అప్ టు 26 ఆల్ఫాబెట్స్ అట్ ద సేమ్ టైం మనకి డెసిమల్ వాల్యూస్ ఇవన్నీ కూడా దాంట్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ దిస్ వి రిప్రజెంట్ డెసిమల్ వాల్యూస్ బై యూజింగ్ ద 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎల్ఈడి డిస్ప్లే డివైస్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎల్సీడి డిస్ప్లే డివైస్ బట్ వీ విల్ యూస్ ఎల్ఈడి హియర్. ఎల్ఈడి డిస్ప్లే డివైస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద డెసిమల్ న్యూమరల్స్, నథింగ్ బట్ ద డెసిమల్ నెంబర్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ద 0 to 9. అండ్ దీనికి ఆల్టర్నేటివ్ వచ్చేసరికి డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే. దాంట్లో ఆ డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లేస్ లో వచ్చేసరికి మనకి 5x7 డాట్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. దాంట్లో ఆల్ఫాబెట్స్ కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ అనేవి ఎక్కడెక్కడ మేజర్గా మనం యూజ్ చేస్తామంటే డిజిటల్ క్లాక్స్ లో, ఎలక్ట్రానిక్ మీటర్స్ లో, క్యాలిక్యులేటర్స్ లో అండ్ ఏవైనా ఎలక్ట్రానిక్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లో మనం న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్స్ లో మనకి 0 ప్రింట్ అవ్వాలన్నా, 1 ప్రింట్ అవ్వాలన్నా, 2 ప్రింట్ అవ్వాలన్నా అట్లాంటి టైంలో మనకి ఏంటి అంటే ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది మనకి ఏంటి డెసిమల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ డిస్ప్లేస్ ద డెసిమల్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 9. అండ్ 0 అనేది ప్రింట్ అవ్వాలంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక మనం చెప్పుకున్నాం ఏవైతే హై అవుతుందో, అంటే 0 రిప్రజెంట్ చేసేటప్పుడు ఎక్సెప్ట్ జి తప్ప మిగతావన్నీ కూడా మనకి హై అవ్వాలి, అంటే మిగతావన్నీ కూడా మనకి పవర్ సప్లైకి కనెక్ట్ అయి ఉండాలి. ఆ టైంలో మనకి అవి 1 అవుతాయి అన్నమాట. సో అలా అప్ టు మనం 0 to 9 దాకా చూసుకుంటాం. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి కామన్ యానోడ్, సెకండ్ వన్ కామన్ క్యాథోడ్. అంటే ఇక్కడ యానోడ్ అనేది కామన్ గా ఉంటుంది, ఆ యానోడ్ కి మనం పవర్ సప్లై అనేది ఇస్తాం, +5 volts ఇస్తాము, దాన్ని logic 1 గా కూడా ట్రీట్ చేస్తాం. అంటే ఏ ప్రింట్ అవ్వాలి అంటే మిగతావన్నీ కూడా గ్రౌండ్ అయిపోతాయి, ఏ ఒక్కటి మాత్రమే ఆన్ అవుతుంది, ఏ అనేది logic 1 అవుతుంది. నెక్స్ట్ ఇది కామన్ క్యాథోడ్ ద్వారా అంటే క్యాథోడ్ ని యూజ్ చేసుకొని గ్రౌండ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే 0 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఒక ఏనే బ్లింక్ అవ్వాలి అంటే ఇది logic 1 కి కనెక్ట్ అయిపోయి, యానోడ్ కి కనెక్ట్ అయిపోయి 1 అవుతుంది. మిగతావన్నీ కూడా ఏంటి అంటే గ్రౌండ్ అయిపోతాయి, అంటే మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ జియోస్ అయిపోతాయి.
సో ఇట్లా జియోస్ అయిపోయిన తర్వాత మనకి ఓన్లీ ఏ అనేది ఏమవుతుంది యానోడ్ కి కనెక్ట్ అయి ఉంటుంది ప్లస్ ఫైవ్ వోల్ట్స్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది వన్ అవుతుంది. ఒకవేళ ఏ వద్దు మళ్ళీ బి పాయింట్ అవ్వాలి అనుకుంటే అదేంటి అంటే బి రిప్రజెంట్ అవ్వడానికి వన్ అవుతుంది, బి అనేది వన్ అవుతుంది, మిగతావన్నీ కూడా జియోస్ అయిపోతాయి, అలా జాయినేట్ అవుతుంది. నెక్స్ట్ కామన్ క్యాథోడ్ లో ఏం చేస్తాము అంటే మనం క్యాథోడ్ ని కామన్ చేస్తాము, క్యాథోడ్ ని కామన్ చేసి దానికి ఫైవ్ వోల్ట్స్ ఇస్తాం లేదా లాజిక్ వన్ ఇస్తాము. నెక్స్ట్ యానోడ్ అనేది ఏమవుతుంది అంటే గ్రౌండెడ్ లా యూజ్ అవుతుంది లేదా లాజిక్ జీరో లా అవుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ కూడా మనకి ఏ అనేది ప్రింట్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది డిస్ప్లే అవ్వాలంటే ఏ వన్ అవుతుంది, మిగతావన్నీ కూడా గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అవి జియోస్ అయిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏ అనేది డిస్ప్లే అవుతుంది. సో అలా డిస్ప్లే చేసుకుంటాం బై యూజింగ్ కామన్ క్యాథోడ్ కానీ కామన్ యానోడ్ కానీ. మనం సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే కామన్ క్యాథోడ్ ని యూజ్ చేసుకోవచ్చు, కామన్ యానోడ్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే అనేది 8086 తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే ఫస్ట్ 8255 పిపిఐ తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి. ఆ 8255 పిపిఐ తోటి ఇంటర్ఫేస్ అయ్యేటప్పుడు మనకి ఏంటి అంటే సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో ఓన్లీ సెవెన్ నెంబర్స్ ఉన్నాయి, అంటే సెవెన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెవెన్ సెగ్మెంట్స్ ని మనకి పోర్ట్ ఏలో చేసుకోవచ్చు, పోర్ట్ బిలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి పోర్ట్ ఏలో చేస్తున్నాను. పోర్ట్ ఏలో నాకు 8 బిట్స్ ఉంటాయి, పిఏ నాట్ నుంచి పిఏ సెవెన్ దాకా టోటల్ 8 బిట్స్ ఉంటాయి. సో పిఏ నాట్ అనేది ఏకి కనెక్ట్ చేస్తున్నాను, పిఏ వన్ అనేది బి కి కనెక్ట్ చేస్తున్నా, పిఏ టూ ఇస్ కనెక్టెడ్ టు సి, పిఏ త్రీ ఇస్ కనెక్టెడ్ టు డి, పిఏ ఫోర్ ఈస్ టు ఇ అండ్ పిఏ ఫైవ్ ఈస్ టు ఎఫ్, పిఏ సిక్స్ ఈస్ టు జి అండ్ పిఏ సెవెన్ అనేది కామన్ అవుతుంది, అంటే కామన్ యానోడ్ అవుతుంది, కామన్ క్యాథోడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మనకి ఫైవ్ వోల్ట్స్ అనేవి రిప్రజెంట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మనకి అక్కడ ఫైవ్ వోల్ట్స్ అనేవి రిప్రజెంట్ అవుతాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక రెసిస్టర్ ని తీసుకున్నాను. ఈ రెసిస్టర్ ఏంటంటే కరెంట్ ని లిమిట్ చేస్తుంది, అంటే నాకు ఈ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే రిప్రజెంట్ దాంట్లో ఉండే కరెంట్ వచ్చేసరికి 20 mA కరెంట్ మాత్రమే ఉంటుంది ఈ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో. సో ఈ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లేలో నాకు ఉండే కరెంట్ ఎంతమా 20 mA, కానీ 8086 లో మనకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో మరి దాంట్లో ఉండే కరెంట్ ని లిమిట్ చేసుకోవాలి అంటే నేను యూజ్ చేసేది వచ్చేసరికి ఇక్కడ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. ఏదైతే అంటే రెసిస్టర్ ఏం చేస్తుంది మనకి కరెంట్ ని లిమిట్ చేస్తుంది, ఆ రెసిస్టర్ ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ 8255 నుంచి ఆ రెసిస్టర్ ని యూజ్ చేసుకొని కరెంట్ అనేది లిమిట్ చేసుకొని నాకు కావాల్సిన కరెంట్ ని మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేసుకోను, నాకు కావాల్సిన కరెంట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఇచ్చే వాల్యూ ఎంత అంటే 150 ohms ఆఫ్ రెసిస్టెన్స్ నేను ఇక్కడ తీసుకుంటాను ప్రతిదీ. సో ఏ టు జెడ్ అంటే నేను ఇక్కడ ఏవైతే రెసిస్టెన్స్ యూజ్ చేశానో ఆ రెసిస్టెన్స్ అన్ని కూడా నాకు 150 ohms తోటి ఉంటుంది. ఎందుకు అంటే కరెంట్ ని లిమిట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి పోర్ట్ ఏ లో మనం సెవెన్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెవెన్ సెగ్మెంట్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పోర్ట్ బి కూడా యూజ్ చేసుకోవాలంటే ఆ పోర్ట్ బి లో ఏం చేస్తాము అంటే మనకి ఈ డైరెక్ట్ గా మనం సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ఉంది కదా, ఆ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ని పోర్ట్ బి కి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు అమ్మా. ఎందుకు అంటే ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా ఇచ్చినా గానీ మనకేంటి ఒకవేళ అంటే ఏ అనేది బ్లింక్ అయినప్పుడు పిఏ నాట్ లోకి వెళ్తుంది, బి అనేది బ్లింక్ అయినప్పుడు పిఏ వన్ లోకి డేటా అనేది వెళ్తుంది, సి అనేది బ్లింక్ అయినప్పుడు పిఏ టూ తోటి లింక్ అవుతుంది. ఒకవేళ డైరెక్ట్ గా సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే అనేది మనం ఒకవేళ ఇలా గనక ఇండికేట్ చేసాము అంటే అదేంటంటే పోర్ట్ బి లో ఉన్న 8 bits కి ఇచ్చేస్తాను డైరెక్ట్ గా. ఒక్కొక్క సెవెన్ సెగ్మెంట్ అంటే ఏదైతే ఈ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ఉందో ఆ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే మొత్తాన్ని కూడా పీబీ నాట్ ఒకటి, పీబీ వన్ ఒకటి, పీబీ టూ ఒకటి, పీబీ త్రీ ఒకటి, అలా అప్ టు మన సెవెన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సెవెన్ వాల్యూస్ ని మనం ఇండికేట్ చేసేస్తాం. సో దిస్ ఈస్ యూజ్ టు లిమిట్ ద కరెంట్ ఫ్రమ్ ద 8086 మైక్రో ప్రాసెసర్. వై? బికాస్ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ఈస్ హ్యావింగ్ వెరీ లెస్ కరెంట్, సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ఈస్ హ్యావింగ్ వెరీ లెస్ కరెంట్, నియర్లీ 20 mA. టు కంట్రోల్ దిస్ కరెంట్ సో వీఆర్ యూజింగ్ ద కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్. అండ్ దీంట్లో ఈ ఏ వన్ ఏ నాట్ అనేవి 8086 లో ఉన్న ఏ టూ ఏ వన్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ ద అడ్రస్ లైన్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ ద అడ్రస్ లైన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ 8x8x అనేవి ఏంటి అంటే 8086 లో ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ 8x, ఇన్పుట్ అవుట్పుట్ 8x కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ ఇన్పుట్ అవుట్పుట్ 8x, ఇన్పుట్ అవుట్పుట్ 8x అనేవి ఏం చేస్తాయి అంటే సిఎస్ చిప్ సెలెక్ట్ పిన్ ఏదైతే ఉందో ఆ చిప్ సెలెక్ట్ పిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. వీటిని ఎనేబుల్ చేయడం కోసం యూజ్ చేసే పిన్ ఏంటి, మనం చిప్ సెలెక్ట్ పిన్ అనేది యూజ్ చేస్తాం. ఈ చిప్ సెలెక్ట్ పిన్ ని యూజ్ చేసుకుని మనకి ఐఓ 8x, ఐఓ 8x అనేవి కంట్రోల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి రీసెట్ పిన్. ఈ రీసెట్ పిన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, 8255 లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ డేటా అనేది రీసెట్ చేసుకోవడం కోసం ఈ రీసెట్ పిన్ అనేవి యూజ్ చేస్తాం. సో 8086 రీసెట్ పిన్ ఇస్ కనెక్టెడ్ టు 8255 రీసెట్ పిన్. అండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద డేటా బస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ద డేటా బస్.
ఈ డేటా బస్ అనేది ఏంటి అంటే మనకి డి నాట్ నుంచి డి సెవెన్ దాకా ఏవైతే 8255 లో డేటా బిట్స్ ఉన్నాయో ఆ డేటా బిట్స్ ని అంటే సెండ్ చేసుకోవడం కానీ లేదా ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ని 8086 నుంచి రిసీవ్ చేసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8086 ఏం చేస్తుంది అంటే మనకి కొన్ని కొన్ని సార్లు ఒక కమాండ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అంటే యూజింగ్ దిస్ డేటా బస్, యూజింగ్ దిస్ డేటా బస్. సో ఈ డేటా బస్ ని యూజ్ చేసుకొని మనకి 8255 లో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి 7 సెగ్మెంట్ డిస్ప్లే ఏదైతే మనం ఇంటర్ఫేసింగ్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ కి రీచ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ డేటా బస్. సో ఈ డేటా బస్ ఏం చేస్తుంది మనకి డి నాట్ టు డి సెవెన్ అని చెప్పేసి 8 బిట్స్ కి ఇస్తుంది. 8255 లో ఉన్న 8 డేటా బిట్స్ కి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి చిప్ సెలెక్ట్ పిన్. ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది ఏం చేస్తుంది అన్నాను ఇన్పుట్ అవుట్పుట్ 8 బై అండ్ 8 బై ని ఎనేబుల్ చేస్తుంది. సో ఇక్కడ మనం A0, A3, A4, A5, A6, A7 అని చెప్పేసి అడ్రస్ లైన్స్ అనేవి ఎందుకు ఇస్తున్నామంటే దీస్ ఆర్ ద అనలాగ్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్. దీస్ ఆర్ ద అనలాగ్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్. ఈ అనలాగ్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి చిప్ సెలెక్ట్ పిన్ ఏదైతే ఉందో ఆ చిప్ సెలెక్ట్ పిన్ కి ఎనేబులింగ్ చేసే అంటే 8 బై ని ఎనేబులింగ్ చేసే ఆపరేషన్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిప్ సెలెక్ట్ పిన్ కనుక ఎనేబుల్ అవ్వలేదు అంటే మనకి 8 బై 8 బై అనేవి వర్క్ అవ్వవు. 8 బై అండ్ 8 బై పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 బై 8 బై పిన్స్ అనేవి వర్క్ అవ్వవు. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఏంటంటే అనలాగ్ మల్టీప్లెక్స్డ్ పిన్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఆఫ్ ద 8086 విత్ ద 7 సెగ్మెంట్ డిస్ప్లే. అంటే ఏం చేసాం మనం 7 సెగ్మెంట్ డిస్ప్లేలో ఏవైతే ABCDEFGH అని చెప్పేసి ఉన్నాయో ఆ ABCDEFGH ని మనం ఏం చేస్తున్నాము అంటే 8255 లో ఉన్న పోర్ట్ ఏకి ఇస్తున్నాము. పోర్ట్ ఏ లో PA0 to PA7 ఉన్నాయి, టోటల్ 8 బిట్స్. ఆ 8 బిట్స్ కి మనం ఏం చేస్తున్నాము ఇంటర్ఫేస్ చేస్తున్నాం. 7 సెగ్మెంట్ డిస్ప్లే లో ఉన్న ABCDEFGH ఇంటర్ఫేస్ చేస్తున్నాం. అయితే మనకి ఏంటి 8086 లో టోటల్ గా మనకి కైంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ కైంట్ ని లిమిట్ చేసుకోవడానికి 7 సెగ్మెంట్ డిస్ప్లే లో మనం ఒక కైంట్ లిమిటింగ్ రెసిస్టర్ ని యూజ్ చేస్తున్నాం. ఆ కైంట్ లిమిటింగ్ రెసిస్టర్ కి నేను ఇచ్చే వాల్యూ ఎంత అంటే 150 ఓమ్స్ వాల్యూ ఇస్తున్నాను. ఇదేం చేస్తుంది అంటే మనకి దీంట్లో నుంచి వచ్చే కరెంట్ ని లిమిట్ చేసేసి నియర్లీ మనకి 20 మిల్లీ ఆంపియర్స్ అంటే 7 సెగ్మెంట్ డిస్ప్లే లో ఉన్న కరెంట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. కరెంట్ అంటే 7 సెగ్మెంట్ డిస్ప్లే లో ఉన్న వాల్యూ కరెంట్ దానికి కరెంట్ లిమిట్ వచ్చేసరికి 20 మిల్లీ ఆంప్స్. ఆ 20 మిల్లీ ఆంప్స్ కి ఇది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ పోర్ట్ బి కనుక మనం యూజ్ చేసుకోవాలంటే ఆ పోర్ట్ బి కి కనెక్ట్ చేసే పిన్స్ అనేవి మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది, ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే కి ఒకటి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పిన్ వచ్చేసి అంటే PB1 అనే పిన్ ఇంకొక 7 సెగ్మెంట్ డిస్ప్లే కి కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ చేసేసుకొని యూజింగ్ PNP ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసుకొని మనం PB0 కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నెసెసిటీ ఏం కాదు. ఇక్కడ మనకి ఏంటి అంటే డైరెక్ట్ గా మనకి దీంట్లో 7 పిన్స్ 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే ABCDEFG అని చెప్పి 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ 7 సెగ్మెంట్ డిస్ప్లే కి మనకి ఏంటంటే PA0 to PA7 అంటే పోర్ట్ A లో ఉన్న 8 బిట్స్ అయిపోతుంది కాబట్టి దాంతో ఇంటర్ఫేస్ చేసేసాను. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాట్ మ్యాట్రిక్స్ నెంబర్ 5 బై 7 డాట్ మ్యాట్రిక్స్. సో దిస్ ఇస్ అ సెకండ్ వన్ ఇన్ ద ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్. ఈ 5 బై 7 డాట్ మ్యాట్రిక్స్ లో ఏంటి అంటే మనకి 5 రోస్ 7 కాలమ్స్ ఉంటాయి. 7 కాలమ్స్ టోటల్ గా 35. అంటే దీంట్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లే కాబట్టి దీంట్లో కూడా మనకి ఏ ప్రింట్ అవ్వాలన్నా కానీ లేకపోతే ఏ ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బి ప్రింట్ చేసుకోవాలన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ బిని ప్రింట్ చేసుకోవాలన్నా కానీ ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్ లో, సిని ప్రింట్ చేసుకోవాలన్నా కానీ ఇలాగా, లేదా డిని ప్రింట్ చేసుకోవాలన్నా కానీ. అంటే ఈ ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లేస్ 5 బై 7 డాట్ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని మనం అప్ టు ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో A to Z ఆల్ఫాబెట్స్ వైకి మనం దీంట్లో ప్రింట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లే 5 బై 7 డాట్ మ్యాట్రిక్స్. దిస్ ఇస్ క్వైట్ ఆపోజిట్ ఇన్ టు ద 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే కి మనకి ఏంటి అంటే ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే కి ఇది క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది, క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే దీంట్లో వచ్చేసరికి కామన్ యానోడ్, కామన్ కాథోడ్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కామన్ యానోడ్ అండ్ కామన్ కాథోడ్ ఇలా కూడా మనం దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకవేళ ఈ డెసిమల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ డెసిమల్ వాల్యూస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మెమోరీ లొకేషన్స్ ఉన్నాయి, 8086 లో వచ్చేసరికి మనకి ఎన్ని మెమోరీ లొకేషన్స్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి అంటే ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేకి
ఫర్ ఎగ్జాంపుల్ మనకి జియో ప్రింట్ అవ్వాలి అంటే ఏమేమి ప్రింట్ అవ్వాలి అంటే జియో అనేది మనకి ఎక్సెప్ట్ జీ తప్ప మిగతావన్నీ ఆన్ అయిపోవాలి. ఎక్సెప్ట్ జీ తప్ప మిగతావన్నీ ఆన్ అయిపోవాలి అంటే అప్పుడు ఏమవ్వాలి, జీ అనేది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి, డి, ఈఎఫ్, జి, అంటే ఈ జీ తప్ప మిగతావన్నీ ఆన్ అవ్వాలి. ఇలా అప్ టు మనం 9 దాకా చెక్ చేసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని వాల్యూస్ అనేవి వస్తాయి. అంటే ఇది ఎఫ్ వాల్యూ, ఏబిసిడిని కనుక కన్సిడర్ చేసుకుంటే ఏబిసిడి 111 అంటే ఎఫ్ అని చెప్పేసి అనుకుంటాము. నెక్స్ట్ 110 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 3 సెగ్మెంట్స్ కనుక తీసుకున్నాము అంటే 3లో తీసుకున్నప్పుడు అయితే మనకి 7 వాల్యూ అని చెప్పేసి అనుకోవచ్చు. దీన్ని 7 వాల్యూ అని చెప్పేసి అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. సో అప్ టు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా వెళ్తే 0 to 9 దాకా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి అంటే 6000 అడ్రస్ లొకేషన్స్ కావాలి. మనకి మెమోరీ లొకేషన్స్ వచ్చేసరికి 6000 అడ్రస్ లొకేషన్స్ కావాలి. ఆ 6000 అడ్రస్ లొకేషన్స్ లో మనకు వచ్చేసరికి ఆ సిక్స్ థౌజండ్ అడ్రస్ లొకేషన్స్ లో మనకి 8086 లో వచ్చేసరికి మనకి ఫస్ట్ అడ్రస్ లొకేషన్ వచ్చేసరికి 50,000 H దాకా ఉంటుంది. ఆ 50,000 H ని యూజ్ చేసుకుని మనకి అప్ టు 56,000 H దాకా మనం అడ్రస్ లొకేషన్స్ అనేవి తీసుకుంటాం ఇక్కడ. సో ఇలా ఏం చేస్తాం అంటే మనం ఈ 8086 ని 7 సెగ్మెంట్ డిస్ప్లే తోటి ఇంటర్ఫేస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ అనేది కూడా వేస్తాం. ఆ ప్రోగ్రామింగ్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే.